తెలంగాణ ఏపీ సరిహద్దులో వలస కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కోదాడ మండలం రామాపురం దగ్గర 150 వలస కూలీల వాహనాలు నిలిచిపోయాయి. అనుమతి పత్రాలు ఉంటేనే ఇరు రాష్ట్రాల పోలీసులు అనుమతిస్తున్నారు. ఇక దాదాపు మనం చూస్తున్నాం, తెలంగాణలో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు పంపించేందుకు ఇవాళ ప్రగతి భవన్లో కూడా కేసీఆర్ సమావేశం అవుతున్నారు. ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. వలస కార్మికుల్ని తమ స్వస్థలాలకు పంపించడానికి రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాదులోని వివిధ ప్రాంతాలతో పాటు వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల తదితర ప్రాంతాల నుంచి కూడా రైళ్లు నడుస్తాయని ఇప్పటికే వెల్లడించారు. అలాగే బీహార్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు రైళ్లు నడుపుతామని ఇప్పటికే కేసీఆర్ తెలిపారు. ఇక లాక్డౌన్ వల్ల వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులపై కూడా ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మంత్రివర్గంతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో కూడా సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఏ నిర్ణయం తీసుకుంటారు, వలస కార్మికుల్ని తమ స్వస్థలాలకి ఏ విధంగా తరలిస్తారు, అలాగే తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు వలస కార్మికులు కూడా, తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేక రైళ్లను నడిపి కార్మికులను తమ స్వస్థలాలకు చేర్చాలని సీఎం కేసీఆర్ కూడా ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజనాన్ మాల్యాతో కూడా కేసీఆర్ మాట్లాడినట్లు తెలుస్తుంది. ఇక ఇవాల్టి నుంచి దాదాపు వారం రోజుల పాటు ప్రతిరోజు రైళ్లు నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా దక్షిణ మధ్య రైల్వే జనరల్ను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆదేశించడం జరిగింది. అలాగే కార్మికులు కూడా ఎవరూ ఆందోళన చెందవద్దు, కార్మికుల్ని తమ స్వస్థలాలకు చేర్చడం తమ బాధ్యత అంటూ కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇక వలస కార్మికులకు సరిహద్దుల వద్ద ఆటంకం ఎదురవుతుంది. దాదాపు సొంత రాష్ట్రం చేరుకోవాలన్న వలస జీవుల ఆరాటం ఫలించడం లేదు. అనుమతి పత్రాలు ఉన్నప్పటికీ వారిని సరిహద్దుల్లో నిరాశ ఎదురవుతుంది. ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని చెక్పోస్టులో అనుమతించడం లేదు. పోలీసులు చిన్నారులతో కలిసి వందల కిలోమీటర్లు నడిచి వచ్చిన కూలీలు ఉసురుమంటున్నారు. మరోపక్క వేళ్లు పెట్టి అద్దె వాహనాలు తీసుకొని వస్తున్న ప్రజలు గంటల తరబడి వేచి చూసి వెనుదిరుగుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో మాత్రం కొంత సానుకూల వాతావరణం కనిపించినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అటువంటి వాతావరణం కనిపించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో తమ రాష్ట్రంలోకి అనుమతించమంటూ కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది. అలాగే పోలీసులు కూడా చెబుతున్నారు. అలాగే ఏపీ సరిహద్దులో కూడా వలస కార్మికులకు నిరాశ ఎదురైంది. ఆంధ్రప్రదేశ్తో సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒడిశా, జార్ఖండ్ వెళ్ళడానికి ప్రయాణమైన వలస కార్మికులు తెలంగాణ ఏపీ సరిహద్దులైన నాగార్జున సాగర్, వాడపల్లి, కోదాడ, రామాపురం క్రాస్ రోడ్ వద్ద సోమవారం వలస కార్మికులు ఆగిపోయారు. పోలీసుల ఆంక్షల మేరకు వీరికి పరీక్షలు చేసి ఏపీ వైపు పంపించే ఏర్పాట్లు చేస్తుండగా ఏపీ పోలీసులు మాత్రం అనుమతించడం లేదు. ఒకనొక దశలో వాడపల్లి వద్ద గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు పరిస్థితిని సమీక్షించి గుంటూరు గ్రామీణ ఎస్పీతో మాట్లాడిన ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం వాడపల్లి వద్ద దాదాపు 1000 మంది వలస జీవులు వేచి ఉండగా సాగర్ వద్ద 300 మంది వరకు ఉన్నారు. మరోవైపు రామాపురం క్రాస్ రోడ్ వద్ద మాత్రం ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వెళ్తున్న కార్మికులు ఏపీలోకి అనుమతించడం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా నల్గొండ ప్రతినిధి రామకృష్ణ ఫోన్లీలో ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి, దాదాపు మనం చూస్తున్నాం వాడపల్లి టోల్గేట్ వద్ద దాదాపు చాలా మందిని వలస కార్మికులను అడ్డుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో తమ సొంత రాష్ట్రాలకి
అనుమతించం. ఏ రాష్ట్రంలో ఉన్నవారు ఆ రాష్ట్రంలో ఉండాలి అనేసి ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల కరోనా వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇవాళ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది. ఏ విధమైన నిర్ణయం తీసుకున్నారు, వలస కార్మికుల్ని తమ స్వస్థలాలకి చేర్చుతారా లేకపోతే ఇదే రాష్ట్రంలో ఉంచనున్నారా, ఒకవేళ ఉంచితే ఎలాంటి సదుపాయాలను అమలు చేయనున్నారు, పూర్తి అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ మనోజ్. నల్గొండకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సరిహద్దులు అంటే ఆంధ్రప్రదేశ్ కు సరిహద్దు ప్రాంతాలు మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లా వాడపల్లి కానివ్వండి, కోదాడ దగ్గర ఉన్నటువంటి రామపురం క్రాస్ రోడ్, నాగార్జున సాగర్ వద్ద ఉన్నటువంటి చెక్ పోస్ట్ అయితే ఈ మూడు చెక్ పోస్ట్ల వద్ద కూడా ఈ మూడు చెక్ పోస్ట్ ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళడానికి ప్రత్యేకంగా రహదారులు ఉన్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా వలస కార్మికులు దేశవ్యాప్తంగా ఎక్కడున్నా సరే వారి వారి స్వస్థలాలకు వెళ్ళడానికి అనుమతిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఎక్కడ కూడా వలస కార్మికులను కానివ్వండి, ఇతర ప్రాంతాలకు తమ రాష్ట్రం మీదుగా వెళ్లే వారిని కానివ్వండి, ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోయేది లేదని చెప్పేసి స్పష్టంగా భీష్మించుకొని కూర్చున్న నేపథ్యంలో ఈ బార్డర్ అంటే తెలంగాణకు సంబంధించి ఆంధ్ర తెలంగాణ బార్డర్స్ ఏమవుతాయి, బార్డర్స్ వద్ద పెద్ద ఎత్తున వలస కార్మికులతో పాటు ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రయాణికులు పెద్ద ఎత్తున వచ్చి అక్కడ చిక్కుకున్న పరిస్థితి ఉంది. అదే తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా వలస కార్మికులతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎవరు వీరందరికీ కూడా తెలంగాణ డీజీపీ, పోలీస్ కమిషనర్, సంబంధిత జిల్లాల ఎస్పీల ద్వారా పూర్తిస్తారు అనుమతులు తీసుకొని అనుమతి పత్రాలను వెంటబెట్టుకొని వెళ్తున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాత్రం ఏ ఒక్కరిని కూడా తమ రాష్ట్రంలోకి అనుమతించిన పరిస్థితి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిహద్దులుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాలు గుంటూరు కానివ్వండి, కృష్ణా జిల్లా కానివ్వండి, ఇటు మాచర్ల వద్ద కానివ్వండి, పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కానీ ఇతర ప్రాంతాల వారు అంటే తమ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు అయినప్పటికీ కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎవరైనా వారిని ఎట్టి పరిస్థితులు కూడా అనుమతించమని చెప్తున్నారు. మరొక ప్రకారం తెలంగాణ రాష్ట్ర పోలీసులు మాత్రం వీటిని అనుమతించడానికి అవసరమైనటువంటి వైద్య సదుపాయాలు అంటే పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం థెరపీ అంటే మన స్క్రీన్ థెరపీ ఉంది, స్క్రీన్ థెరపీ నిర్వహించిన అనంతరం వారికి స్టాంపులు సైతం వేసి ఎటువంటి కరోనా లక్షణాలు లేదని నిర్ధారించిన తర్వాత కూడా లోపల అనుమతించాల్సిన కోరుతున్నప్పటికీ కూడా తెలంగాణ పోలీసులు చేస్తున్న విజ్ఞప్తి ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఇక ఈ నేపథ్యంలో నిన్నటి నుండి పెద్ద ఎత్తున వలస కార్మికులు కానివ్వండి, ప్రయాణికులు కానివ్వండి, ఈ మూడు చెక్ పోస్టులతో పెద్ద ఎత్తున కూడా అక్కడికి చేరుకొని అక్కడ స్టక్ అయిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితిని మీడియాలో కూడా ఏంటంటే భాస్కర్ రావు అదేవిధంగా నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ మీద ప్రత్యక్షంగా పర్యవేక్షించడంతో పాటు గుంటూరు సంబంధించి అంటే వాడపల్లి వద్ద ఉన్నటువంటి అవతలి ప్రాంతం గుంటూరు సంబంధించిన గుంటూరు జిల్లా ఎస్పీ కూడా ఇక్కడ ఆ ప్రాంతం సంబంధించిన ఐజీతో కూడా ప్రత్యేకంగా ఫోన్ లో మాట్లాడినప్పటికీ కూడా వారి ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్ప తాము అనుమతించబోమని స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఇక మరొక పక్కన అంటే దాదాపుగా డీజీపీ స్థాయి అధికారుల అనుమతులు తీసుకుని తమ రాష్ట్రానికి వెళ్ళడానికి వచ్చిన వారిని కూడా బార్డర్ల వద్ద నిలిపివేశారు. ఈ క్రమంలో వలస కార్మికులతో పాటు ప్రయాణికులు కూడా పెద్ద ఎత్తున బార్డర్ల వద్ద పేరుకుపోవడం సుమారు మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వెళ్తామని చూస్తున్న కోదాడ వాడపల్లి అదేవిధంగా నాగార్జునసాగర్ సుమారు 1000 మంది ప్రయాణికులకు పైగా ప్రస్తుతం బార్డర్ల వద్ద నిలిచిపోయిన పరిస్థితి ఉంది. వీరందరూ అంటే ఆ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు తాము తమ పరిధిలో ఉన్నటువంటి అన్ని రకాల అనుమతులు ఇచ్చి తమ రాష్ట్రానికి పంపించడానికి ఏర్పాట్లు చేశామని, కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ అనుమతించకపోవడం తమ చేతుల్లో లేదని, అందువల్ల ప్రయాణికులంతా కూడా ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి వెనక్కి తిరిగి వెళ్ళాలని చెప్పేసి కూడా పోలీసులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొద్దిగా అంటే కార్లలో వచ్చినటువంటి ప్రయాణికులు అక్కడ పరిస్థితిని గమనించడం, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుమతించకపోవడం చూసిన తర్వాత సారీ ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆ ప్రాంతాలకు తిరిగి వచ్చిన పరిస్థితి. కానీ వలస కార్మికులు అంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలకు వెళ్తున్నటువంటి కార్మికులు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి ప్రయాణికులు కానివ్వండి ప్రస్తుతం అక్కడి నుంచి వెళ్లకుండా ప్రస్తుతం బార్డర్ల వద్దనే ఉన్న పరిస్థితి ఉంది. వీరందరికీ కూడా అంటే నిన్న ఉదయం నుంచి కూడా వీరందరూ అక్కడ పేరుకుపోయి ఉండడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులతో తరచుగా తెలంగాణ పోలీసులు సమావేశం అంటే ఫోన్ లైన్ లో సంప్రదించి వాళ్ళని అనుమతించని కోరుతున్నప్పటికీ కూడా తమ ప్రభుత్వం నుంచి అది స్పష్టమైన ఆదేశాలు లేవని, అందువల్ల తమ అనుమతించే పరిస్థితి లేదని చెప్పిన పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో అక్కడ అంటే మొత్తం నిలిచిపోయినటువంటి ప్రయాణికులు కానివ్వండి, వలస కార్మికులను కానివ్వండి, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ఇటు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ వారికి భోజన సౌకర్యం అదేవిధంగా మంచినీటి సౌకర్యం కూడా ప్రస్తుతం కల్పిస్తున్నారు. కానీ క్రమక్రమంగా అంటే నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు సుమారు దాదాపుగా 1000 మందికి పైగా వలస కార్మికులతో పాటు ప్రయాణికులు అక్కడ మొత్తం కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. వీరందరినీ సాధ్యమైనంత త్వరగా వారి స్వస్థలాలకు పంపించడం, లేదా ఒకవేళ గవర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితులు అనుమతించిన పరిస్థితుల్లో వారు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి తిరిగి వెళ్లి విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి. పరిస్థితి మాత్రం ఇదే రకంగా కొనసాగినట్లయితే
వందల సంఖ్యలో జనం అక్కడ షటప్ అవడంతో కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని కూడా ఆరోగ్య సంబంధించినటువంటి నిపుణులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. దీనికి అనుగుణంగా తెలంగాణ పోలీసులు అదేవిధంగా నల్గొండ జిల్లా పోలీసులు ప్రయాణికులను విజ్ఞప్తి చేయడంతో పాటు ఎక్కడి నుంచి అంటే వచ్చారో అక్కడికి వారు తిరిగి వెళ్ళాలని కోరుతున్న పరిస్థితి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే అనుమతించినట్లయితే తమ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా ఇక్కడ ఉండకుండా వారి స్వస్థలవస్థాన సిద్ధతకు ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం నిన్న ఉదయం నుండి ఈ రోజు ఉదయం వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు వారి రాష్ట్రంలో ఎవరిని కూడా అనుమతించలేదు. కనీసం ద్విచక్ర వాహనం ఏదైనా వెళ్తున్న వారిని, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా అనుమతించిన పరిస్థితి ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.